వీక్లీ త్రీ డేస్ మాత్రమే మీకు వర్క్ ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అంటూ ఏమీ ఉండదు శాంపుల్ పంపించడం లాంటివి కూడా ఉండదు చూసి రాయడమే కాబట్టి డైరెక్ట్ వర్క్ ఇచ్చేస్తారు ఫిఫ్త్ క్లాస్ తెలుగు ఒకటే కాదు ఇంగ్లీష్ కూడా ఉంటుంది ముందుగా ఈ స్కూల్ మెటీరియల్ టైపింగ్ కి సంబంధించి ఆల్రెడీ వర్క్ చేస్తూ మనీ తీసుకుంటున్న వారి పేమెంట్స్ రిపోర్ట్స్ చూడండి తక్కువ అమౌంట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఏదైనా సరే మనం చేసే వర్క్ ని బట్టే మనీ వస్తుంది ఒక స్మాల్ రిక్వెస్ట్ అందరికి ఏ వీడియో అయినా కంప్లీట్ గా చూడండి ఇంతకు ముందు చేసిన వీడియోకి సెలెక్ట్ అయిన వాళ్ళలో కొంతమంది పేమెంట్ ఎలా తీసుకోవాలి వెళ్ళట్లేదు అని మెయిల్ చేశారు వీడియోలో ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇలా కంప్లీట్ గా వర్క్ చేసి పేమెంట్ విషయంలో ఇబ్బంది పడవద్దు కంప్లీట్ గా వీడియో చూడండి మా కోసం కాదు మీ కోసం చూడండి నెక్స్ట్ వర్కింగ్ డేస్ మీకు వాళ్ళు ఇవాళ వర్క్ ఇస్తే ఇవ్వాళే రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు వారానికి త్రీ డేస్ వర్క్ ఉంటుంది ఆ త్రీ డేస్ లో మీరు వర్క్ చేసి ఇవ్వాలి ఈ వర్క్ ఏంటిది లాక్డౌన్ లో కానీ లాక్డౌన్ తర్వాత కానీ ఎప్పుడైనా సరే ఈ వర్క్ స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది కొంతమంది స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ టైంలో ఎలా చదవాలి ఏం చదవాలి అనేది చాలా వరకు అర్థం కాదు కొందరు ఏవో కారణాల వల్ల ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ కాలేకపోవచ్చు చాలామంది బయట మెటీరియల్స్ వాటిని కొనుక్కొని చదువుకుంటుంటారు కొంతమంది కొనుక్కోలేరు అలాంటి వారికి మెటీరియల్స్ని అందియడమే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వారికి లెసన్ లేదా పీడిఎఫ్ లేదా బుక్ బిడ్ బ్యాంక్ మోడల్ పేపర్స్ టైపింగ్ చేసి మనం ఇస్తే వాళ్ళు మనకు మనీని పే చేస్తారు స్టూడెంట్స్ కాదు మనకు మనీ పే చేసేది ఎవరైతే ఈ మెటీరియల్స్ టైపింగ్ చేపిస్తున్నారో వాళ్ళు మనకు మనీని పే చేస్తారు ఎంత పే చేస్తారు ఆ స్కేల్ ఏంటిది అనేది అప్లికేషన్ ఫామ్లో చూపిస్తాను వెయిట్ చేయండి మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అది మీకు చూపిస్తాను సో టెన్త్ నైన్త్ టు థర్డ్ క్లాస్ వరకు మోడల్ పేపర్స్ బిడ్ బ్యాంక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇలా చూసి టైప్ చేయడమే మీ వర్క్ మీరు టైప్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మెటీరియల్కి కావాల్సిన క్వశ్చన్స్ పీడిఎఫ్ వాళ్ళే ఇస్తారు అండ్ అందులోనే ఆన్సర్స్ కూడా ఉంటాయి సో చూస్తే ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ టైప్ చేసేసుకుంటే సరిపోతుంది మీకు మొబైల్ ఉంటే మొబైల్ సిస్టమ్ ఉంటే సిస్టమ్ మీకు ఏది అనుకూలమైతే అందులో చేయండి బట్ వర్క్ అయితే ప్రాపర్గా ఎలాంటి తప్పు లేకుండా చేయండి ఈ టైపింగ్ వర్క్ ఎలా ఉంటుంది ఎలా రెడీ చేసి ఇవ్వాలి ఎలా చేయాలో ఇప్పుడు చూడండి మొబైల్లో చూపిస్తాను ఇది ఫిఫ్త్ క్లాస్ లెసన్ ఒక లెసన్ మనకి ఇచ్చినప్పుడు ఆ లెసన్ని ఎలా రాయాలి ఓకే మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా రాయాలి ఎలా రాయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇది ఫిఫ్త్ క్లాస్ తెలుగు సబ్జెక్ట్కి చూపిస్తున్నాను మీకు తెలుగు ఒకటే కాదు ఇంగ్లీష్ కూడా ఉంటుంది ఇంగ్లీష్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది సో ఎగ్జాంపుల్కి నేను ఒక సబ్జెక్ట్ని అంటే నేను ఈ సబ్జెక్ట్లో ఒక లెసన్ని మీకు చూపిస్తాను ఈ లెసన్ తీసుకుందాము ఎందుకంటే దీనికి సంబంధించి నేను క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని టైప్ చేసి పెట్టుకున్నాను సో ఇందులో ఏ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ ఇవ్వాలి అంటే చూడండి ప్రశ్నలకు జవాబులు చెప్పండి అనే దగ్గర బొమ్మల్లో కనిపిస్తుంది ఏమిటి ఓకే తర్వాత గుడికి ఎందుకు పోతాం అక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటివి అనేది ఇంకో క్వశ్చన్ తర్వాత మన రాష్ట్రంలో ఇట్లాంటి ప్రదేశాల పేర్లు చెప్పండి సో వీటికి ఆన్సర్స్ అనేవి ఇక్కడ ఉండవు పాఠం మొత్తంలో ఈ ఆన్సర్స్ మనం ఫైండ్ చేస్తే దొరుకుతాయి సో ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా ఆన్సర్స్ ఎలా రాయాలి అనేది చూపిస్తాను సో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అనేది చూడండి యాదగిరిగుట్ట క్షేత్రం గురించి సొంత మాటల్లో చెప్పండి ఇది అండ్ తర్వాత మీకు తెలిసిన పుణ్యక్షేత్రాల గురించి చెప్పండి ఇక్కడ వచ్చేసి బాక్స్లో ఈ ఆన్సర్స్ని మనం రాయాల్సి ఉంటుంది తర్వాత వీటికి ఆన్సర్స్ మనం రాయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఒక లెసన్ని మనం కంప్లీట్ చేస్తాము ఓకే సో అది ఇలా రాయాలి ఫస్ట్ గూగుల్ డాక్స్ అప్లికేషన్ ఓపెన్ చేయండి గూగుల్ డాక్స్ అప్లికేషన్లో మీకు ఫిఫ్త్ క్లాస్ సెకండ్ లెసన్కి సంబంధించి నేను టైప్ చేసుకున్నాను సో ఇది ఫిఫ్త్ క్లాస్కి సంబంధించిన యాదగిరిగుట్ట అనే లెసన్ సో ఇక్కడ చూడండి దీన్ని మీరు ఇలా త్రీ డాట్స్ని క్లిక్ చేసేసి ప్రింట్ లేఅవుట్లోకి పెట్టేసుకొని దీన్ని మీరు ఇలా టైప్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ మీరు లెసన్ నేమ్ని ఇచ్చేసేయండి లెసన్ నేమ్ ఇచ్చేటప్పుడు ఈ లెసన్కి ఫాంట్స్ సైజ్ ఏదైతే ఉంటుందో ఇలా ఏని క్లిక్ చేసేసి ఫాంట్ సైజ్ అనేది సెక్షన్లో పెట్టండి తర్వాత ఈ మిగతా ఫాంట్స్ వచ్చేసి ఫోర్టీన్ ఆర్ టువెల్వ్లో పెట్టేసుకోండి చూడండి ఆ క్వశ్చన్స్ ఏంటివి అనేది బొమ్మల్లో కనిపిస్తుంది ఏమిటి అనే క్వశ్చన్కి జవాబు అని పెట్టేసి బొమ్మల్లో ఒక గుడి కనిపిస్తుంది తర్వాత గుడికి ఎందుకు పోతాం అక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటివి అనే క్వశ్చన్కి ఇది ఆన్సర్ సో ఈ ఆన్సర్స్ మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాము ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి అంటే మీకు క్వశ్చన్స్ ఏవైతే ఇస్తారో ఏ లెసన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఇస్తారో ఆ పీడిఎఫ్లోనే ఆన్సర్స్ కూడా ఉంటాయి ఇది మనకు సెకండ్ లెసన్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ పీడిఎఫ్ సో ఇందులో చూడండి మీరు ప్రతి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ఇందులో ఉంటాయి చూడండి ఇందాక మనం చూసినటువంటి బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్కి ఆన్సర్స్ అనేవి ఇక్కడ నుంచి రాస్తాము ఇలా ఓకే ఈ టేబుల్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది చూడండి ఇక్కడ చూడండి ప్లస్ ఐకాన్ని క్లిక్ చేస్తే టేబుల్ అనే ఆప్షన్ ఒకటి విజబుల్ అవుతుంది దీన్ని క్లిక్ చేయండి సో మీకు కాలమ్స్ ఎన్ని కావాలి మీకు రోస్ ఎన్ని కావాలి అనేది సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ టేబుల్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా టేబుల్ యాడ్ చేసుకొని ఈ మ్యాటర్ని టైప్ చేసుకోవాలి సో ఇది ఎగ్జాంపుల్కి నేను చూపించాను ఈవీఎస్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఏవైనా మీకు రావచ్చు సో దీన్ని మీరు వాళ్ళకి ఎలా సెండ్ చేయాలి అనేది చూడండి ఇది ఫిఫ్త్ క్లాస్కి మనం కంప్లీట్గా టైప్ చేసుకున్నాము ఓకే ఒకసారి మీరు మిస్టేక్స్ ఏమైనా ఉంటే చూసుకొని ఈ ఫైల్ని మీరు సేవ్ చేసుకుంటారు సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేసేసి డౌన్లోడ్ని క్లిక్ చేస్తారు ఓకే ఈ ఫైల్ అనేది మీకు డాక్స్ ఫార్మాట్లో డౌన్లోడ్ అయిపోతుంది మీకు ఎన్ని లెసన్స్ ఇస్తే అన్ని లెసన్స్ని మీరు కంప్లీట్గా రాసేసుకొని ఇలా త్రీ డాట్స్ని క్లిక్ చేసేసి డౌన్లోడ్ చేసుకుంటారు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని మీకు ఏ మెయిల్ నుంచి అయితే పంపిస్తారో అదే మెయిల్కి సేమ్ మెయిల్కి ఈ డాక్యుమెంట్ ఫైల్ని రిటర్న్ పంపిస్తారు ఎగ్జాంపుల్కి మెయిల్ లో ఎలా అటాచ్ చేయాలి అనేది చూడండి ఎగ్జాంపుల్కి నేను నా మెయిల్కి పంపించి మీకు చూపిస్తున్నాను సో ఈ విధంగా మీరు సబ్జెక్ట్ యాడ్ చేయండి మీరు ఏ క్లాస్ అయితే ఏపీఎఫ్ అయితే మీరు రాశారో అంటే ఫిఫ్త్ క్లాస్ తెలుగు సెకండ్ లెసన్ రాశాం కాబట్టి ఇలా మనం యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ ఇలా మెసేజ్ టైప్ చేయండి హాయ్ ఐ హావ్ కంప్లీటెడ్ ద లెసన్ ప్లీజ్ చెక్ ద అటాచ్మెంట్ అండ్ థ్యాంక్ యూ సార్ ఆర్ మ్యామ్ ఇలా పెట్టేసి అటాచ్మెంట్ ఆ ఫైల్ని మీరు అటాచ్ చేయండి ఇక్కడ చూడండి ఈ ఫైల్ అటాచ్మెంట్ అనే ఐకాన్ని క్లిక్ చేసేసి అటాచ్ ఫైల్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తే మీరు ఇందాక డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ ఫైల్ని క్లిక్ చేయండి ఒక డన్ ఈ ఫిఫ్త్ క్లాస్ సెకండ్ లెసన్ అనేది అటాచ్ చేసుకున్నాము దేని మీరు సెన్ని క్లిక్ చేయండి సో ఇలా రాసి పంపించడం అనేది ఈ ప్రాసెస్ ఓకే డైరెక్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఎలా అప్లై చేయాలి డ్యూక్ బడి అని గూగుల్లో సర్చ్ చేసి అయినా చేయొచ్చు లేదా వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము ఓపెన్ చేసి మొత్తం ఒకసారి చదవండి దెన్ అప్లై నౌనే క్లిక్ చేస్తే ఈ ఫామ్ అనేది వస్తుంది ఫిల్ చేయండి ఓకే ఇది అప్లికేషన్ ఫామ్ మీరు అప్లై నౌనే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇందులో చూడండి ఫస్ట్ మీరు మీ ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేయండి ఓకే తర్వాత నెక్స్ట్ని క్లిక్ చేయండి చూడండి జనరేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్రోల్మెంట్ ఐడి ఈ ఐడి ఎలా యాడ్ చేయాలి అనేది క్లియర్గా చెప్తాను ఇది ఎలా జనరేట్ చేయాలి ఈ ఐడి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కే కాదు ఇంకా ఈ ఐడి వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో చూడండి ఈ ఒక్క ఐడి ఫిఫ్టీ ల్యాక్స్ జాబ్స్కి యూజ్ అవుతుంది ఈ ఐడి మనం ఇలాంటి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది మాకు ఇలాంటి వర్క్ ఉంటే బాగుంటుంది అని యాడ్ చేస్తే మనల్ని రిక్రూట్ చేసుకునే వారికి తెలియజేస్తుంది ఈ పర్సన్ ఈ జాబ్ చేయాలనుకుంటున్నారు ఇలాంటి జాబ్స్ ఉంటే ఈ పర్సన్కి అప్డేట్ చేయండి అని వారికి తెలియజేస్తుంది మనం ఫిల్ చేసే డేటా కానివ్వండి మన ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మన ప్రొఫైల్ కానివ్వండి ఇది రిక్రూటర్స్ని మనల్ని హైర్ చేయడానికి అట్రాక్ట్ చేస్తుంది మన దగ్గరలో ఉద్యోగాలు తెలుసుకోవడానికి పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా నైట్ షిఫ్ట్ జాబ్స్ లాంటివి తెలుసుకోవడానికి వాటికి అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ చూడండి గెట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రీ ఎన్రోల్మెంట్ ఐడి ఇక్కడేమి టైప్ చేయకండి ఒక ఇంపార్టెంట్ నోట్ ఈ లింక్ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్రోల్మెంట్ ఐడి కోసం జనరేట్ చేయబడిన లింక్ ఇది మీరు ఈ లింక్ ద్వారా ఐడి క్రియేట్ చేస్తేనే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి కన్సిడర్ అవుతారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి మాత్రమే కాదు నెక్స్ట్ వచ్చే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఈ ఐడి నుంచే కన్సిడర్ చేస్తారు రిప్లై రాలేదు అనొద్దు ఆల్రెడీ ఐడి ఉన్నా కూడా న్యూ మొబైల్ తో ఐడి క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇక్కడ మన ఛానల్ నేమ్ని కూడా చూడవచ్చు ఛానల్ డిస్క్రిప్షన్లో అండ్ డ్యూక్ బడి వెబ్సైట్లో కూడా ఇచ్చాము అక్కడ నుంచి కూడా ఈ ఐడి అనేది జనరేట్ చేసుకోవచ్చు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా వీడియోలో చూపించినట్టు చేయండి డైరెక్ట్ ఈ లింక్ ని ఓపెన్ చేయండి ఇది డైరెక్ట్ ప్లే స్టోర్లో ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఈ అప్నా అనే యాప్ వస్తుంది ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి ఈ యాప్లో ఇలా ఐడి క్రియేట్ చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడమే కాదు ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ సూపర్వైజర్ డ్రైవర్ కంప్యూటర్ ఆపరేటర్ డిటిపి ఇలా ఫిఫ్టీ ల్యాక్స్ ప్లస్ జాబ్స్ ఉంటాయి అన్ని ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు ఎవరికి ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ యాప్ ఇన్స్టాల్ అయ్యాక మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి ఓటీపీ వచ్చి ఇలా వెరిఫై అవుతుంది తరువాత మీరు ఇంగ్లీష్ లేదా తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేయండి లెట్స్ గోని క్లిక్ చేయండి ఇప్పుడు మీ నేమ్ జాబ్ చేయాలి అనుకునే సిటీ అందులో మీకు నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ని సెలెక్ట్ చేసి జెండర్ని సెలెక్ట్ చేయండి మేల్ ఆర్ ఫీమేల్ నెక్స్ట్ని క్లిక్ చేయండి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని లేదంటే నో అని క్లిక్ చేయండి నెక్స్ట్ని క్లిక్ చేయండి ఎడ్యుకేషన్ని యాడ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ని క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ జాబ్స్లలో ఏవైనా మీకు నచ్చినవి మీరు వర్క్ చేయగలిగే ఎయిట్ సెక్టార్స్ లలో జాబ్స్ ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ డన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ స్కిప్ ఫర్ నౌ ని క్లిక్ చేసి నెక్స్ట్ సి జాబ్స్ ని క్లిక్ చేయండి ఇందులో ఇవన్నీ జాబ్స్ కేటగిరీస్ అండ్ సెక్టార్స్ ఇవి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి ఆల్ పార్ట్ టైం నైట్ షిఫ్ట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ని క్లిక్ చేయండి ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సిపివో టెలికాలర్ కస్టమర్ కేర్ ఇలా చాలా జాబ్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ని ఓపెన్ చేద్దాము చూడండి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ సిక్స్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ టూ థౌజండ్ వరకు శాలరీ వస్తుంది నెక్స్ట్ ఈ వీడియోని ప్లే చేయండి ఈ వీడియోలో డైరెక్ట్ గా ఈ వర్క్ ఇచ్చే హెచ్ఆర్ తో మీరు కాల్ చేసి ఎలా మాట్లాడాలి అనేది ఉంటుంది ఒకసారి చూడండి దెన్ వారికి కాల్ చేయండి ఇది రిమోట్ జాబ్ ఈ జాబ్కి అంత ఇంగ్లీష్ కూడా అవసరం లేదు నెక్స్ట్ అప్లై ఫర్ జాబ్ ని క్లిక్ చేసి హెచ్ఆర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఇది మీరు ఏ జాబ్ కైనా చేసే ప్రాసెస్ నెక్స్ట్ చూడండి ఈ సెర్చ్ బార్ ఇందులో ఎలాంటి జాబ్స్ అయినా మీరు సర్చ్ చేసి వాటికి అప్లై చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ నేను సూపర్వైజర్ అని సెర్చ్ చేస్తున్నాను చూడండి వీటికి మనం అప్లై చేసుకొని వెళ్ళొచ్చు కంప్లీట్ గా ఫ్రీ నెక్స్ట్ మనకు కావాల్సింది ఎన్రోల్మెంట్ ఐడి ఇక్కడ చూడండి మీ యాప్ బాటంలో ఈ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేయండి ఓపెన్ చేశాక ఇది మీ ప్రొఫైల్ అండ్ స్క్రోల్ చేస్తే మీ ఓన్ వెబ్సైట్ అని ఉంది చూడండి ఆ లింక్ మీద ట్యాప్ చేయండి ఇలా బ్రౌజర్ లో ఓపెన్ చేసుకోండి ఇక్కడ చూడండి మీ బ్రౌజర్ లో పైన సర్చ్ బార్ మీద క్లిక్ చేయండి దెన్ మొత్తం ఇలా లింక్ ని కాపీ చేసుకోండి లేదా లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేయండి ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి రండి అంటే మనం అప్లికేషన్ చేసుకుంటున్న పార్ట్ కి రండి అంటే ఈ స్కూల్ డేటా టైపింగ్ వర్క్ కి అప్లికేషన్ చేసుకుంటున్న పార్ట్ కి రండి ఈ కాపీ చేసుకున్నటువంటి లింక్ ని ఎన్రోల్మెంట్ ఐడి వద్ద పేస్ట్ చేయండి మీ నేమ్తో ఇలా ఒక ఐడి అనేది మీకు జాబ్స్ రావడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా ఎక్కువ మంది హెచ్ఆర్స్తో ఎక్కువ జాబ్స్కి కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది పేస్ట్ చేశాక నెక్స్ట్ని క్లిక్ చేయండి సో నెక్స్ట్ మీరు బేసిక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేయండి మీ ఫస్ట్ నేమ్ యాడ్ చేయండి తర్వాత మీ లాస్ట్ నేమ్ యాడ్ చేయండి నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయండి తర్వాత కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేయండి ఓకే నెక్స్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటిది తర్వాత ట్వెల్త్ మార్క్స్ పర్సంటేజ్ని యాడ్ చేయండి తర్వాత టెన్త్ క్లాస్ పర్సంటేజ్ని యాడ్ చేయండి తర్వాత ఎడ్యుకేషన్ మీడియంని సెలెక్ట్ చేయండి ఓకే నెక్స్ట్ క్లిక్ చేయండి ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీరు ఎస్ వర్డ్ కానీ ఎక్సెల్ కానీ అంటే ఏదైనా సరే మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో మీ ప్రొఫిషియన్సీ ఎంత ఉంది అనేది ఈ స్కేల్ రేటింగ్లో యాడ్ చేయండి వన్ అంటే లో ఫైవ్ అంటే హై ఇందులో మీరు మీరు ఎంతవరకు పర్ఫామ్ చేయగలరు అనే దాని మీద డిపెండ్ చేసుకొని ఈ రేటింగ్ని ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి గుడ్ బ్రైట్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్లో మీకు ఈ టూ లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ని మీరు పర్ఫెక్ట్గా అంటే రైటింగ్ అండ్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ చేయగలరు అనేది సెలెక్ట్ చేయండి తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ చూడండి కంపెన్సేషన్ ఓకే చూస్ పేమెంట్ ఫర్ వన్ పీడిఎఫ్ ఒక పీడిఎఫ్కి మీరైతే ఎంత తీసుకుంటారు ఓకే తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఏదైనా సరే మీరైతే ఎంత తీసుకుంటారు బిలో హండ్రెడ్ తీసుకుంటారా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ తీసుకుంటారా వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ తీసుకుంటారా టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ తీసుకుంటారా అనేది మీరు మీరు ఎంత తీసుకుంటారో అది సెలెక్ట్ చేయండి తర్వాత చూస్ పేమెంట్ ఫర్ వన్ బుక్ ఇన్ రూపీస్ ఓకే ఇది ఒక పీడిఎఫ్కి ఇది ఒక బుక్కి ఒక బుక్ రాయడానికి మీరైతే ఎంత తీసుకుంటారు త్రీ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడా సెవెన్ హండ్రెడ్ టు థౌజండ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ఏదైనా ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత చూస్ వర్కింగ్ డేస్ ఎనీ త్రీ ఎనీ వీక్ వీక్ లో మీరు ఏ డేస్ లో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు అన్ని సెలెక్ట్ చేయొద్దు ఏవైనా త్రీ మాత్రమే సెలెక్ట్ చేయండి వీక్లీ ఏ డేస్ లో మీరు వర్క్ చేయడానికి కంఫర్టబుల్ ఫీల్ అవుతారు అనేది సెలెక్ట్ చేసుకోండి ఏవైనా త్రీ డేస్ మాత్రమే సెలెక్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి చూడండి డోంట్ పే మనీ టు ఎనీ వన్ డూ నాట్ షేర్ యువర్ క్రెడెన్షియల్స్ లైక్ డెబిట్ కార్డ్ నెంబర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ డెబిట్ కార్డ్ పిన్ ఆర్ ఓటీపీ ఇవేవి మీరు ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు ఓకే అండ్ మనీ కూడా ఎవరికి మీరు పే చేయొద్దు ఎవరు అడిగినా కూడా మీరు షేర్ చేయొద్దు ఐ ఆమ్ అవేర్ ఆఫ్ దిస్ థ్యాంక్ యూని క్లిక్ చేయండి అంటే దీని గురించి నాకు అవగాహన ఉంది నేను షేర్ చేయను అనేది మనం క్లిక్ చేసుకుని సబ్మిట్ చేస్తాం సో ఇది మీరు అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్ స్కూల్ సిసి డేటా టైపింగ్ సిసిఈ అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటారు తెలుగులో సో ఆఫ్టర్ మనం అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశాక థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ టు ద స్కూల్ డేటా టైపింగ్ అనేది మీకు కన్ఫర్మేషన్ వస్తుంది సో ఈ విధంగా మీరు సబ్మిట్ చేశాక మీరు టూ ఆర్ త్రీ డేస్ ఆర్ వీక్ కూడా పట్టవచ్చు అప్లికేషన్స్ ని బట్టి సోప్పటి వరకు మీరు కొంచెం వెయిట్ చేస్తే మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది మెయిల్ త్రూ డైరెక్ట్గా మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది అంటే ఇందులో మీరు శాంపుల్స్ పంపించడం అండ్ సెలక్షన్ అవ్వటం ఇలాంటివి ఏమి ఉండవు డైరెక్ట్ గా మీకు వర్క్ ఇచ్చేస్తారు ఆ వర్క్ ని మీరు రాయడం అనేది డైరెక్ట్ గా స్టార్ట్ చేస్తారు పేమెంట్ ఎలా ఉంటుంది మీరు టైపింగ్ చేసి ఆ డాక్యుమెంట్ ని మెయిల్ చేశాక పేమెంట్ కోసం ఇంకో ఫామ్ మీ మెయిల్ కి వస్తుంది అందులో మీ యూపీఐ లేదా ఫోన్పే లేదా గూగుల్ పే ఆర్ పేటిఎం ఇలా యాడ్ చేసి సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసిన టైం నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్లో అమౌంట్ అనేది మీ బ్యాంక్కి క్రెడిట్ అయిపోతుంది ఖచ్చితంగా అవుతుంది పేమెంట్ క్రెడిట్ అవ్వలేదు అంటే వారికి మెయిల్ చేయండి ఇంకా క్రెడిట్ అవ్వలేదు అంటే మా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇచ్చాము ఆ మెయిల్కి చేయండి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయాలి బట్ ఖచ్చితంగా అయితే మనీ క్రెడిట్ అవుతుంది ఓకే వర్క్ బాగుంది చాలా సింపుల్ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి వస్తుందా అంటే రావచ్చు రాకపోవచ్చు ఏ జాబ్ అయినా చూడండి ఆల్మోస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే చూడండి మీరు అప్లై చేస్తారు మీ కంటే ముందున్న వారు సెలెక్ట్ అయ్యారు అనుకోండి మీరు కాలేదు మీ కంటే ముందు సెలెక్ట్ అయిన వారిలో ఎవరో ఒకరికి ఏదైనా ప్రాబ్లం రావచ్చు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి అంటే వాళ్ళకి రావాలని కాదు బట్ వస్తే నెక్స్ట్ ఆ వర్క్ అనేది మీకు ఇస్తారు నెక్స్ట్ అనేది అప్లికేషన్ చేసిన వాళ్ళలో మీరు ఉండొచ్చు నెక్స్ట్ అంటే ఈ పర్సన్ తర్వాత మీరే ఉండొచ్చు అంటే మీకంటే ముందు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ లెఫ్ట్ అయ్యారు అనుకోండి ఆ తర్వాత లాస్ట్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఆ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ నెక్స్ట్ మెంబర్స్ మీరే అవ్వచ్చు సో ఇలా మీ ముందు వరకు ఆగిన సెలెక్షన్స్ నెక్స్ట్ సెలెక్ట్ అవ్వడానికి మీకే ఆ ఛాన్స్ ఉంటుంది ఇలా చాలా జరుగుతాయి అందుకే మనం ఏ జాబ్ అయినా సరే ఏ కంపెనీ అయినా సరే ఏ ప్రైవేట్ జాబ్ అయినా సరే ఆ జాబ్ మనకు వస్తుందా రాదా అనేది కాదు అప్లై చేయడానికి ఇలాంటి ఫీ లేనప్పుడు అప్లై చేసుకొని పెట్టుకోవడమే బెటర్ సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇలాగే మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఎప్పుడైనా మీకు వీడియోస్ కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా యూజ్ అయ్యే వీడియోస్ మాత్రమే వస్తాయి ఓకే అండి థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే